ఎప్పుడు గెలవాలి 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 అనే దాని మీద మాట్లాడుకుని బోర్ కొట్టట్లేదా? ఎప్పుడు అదే ధ్యాస, ఒక్కసారి పడిపోయి చూడు, ఒక్కసారి అప్పుడే మొదలు పెడుతూ అదే స్ట్రగుల్లో ఉండి చూడు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? తగిలే ప్రతి దెబ్బలో ఆ తీయని బాధ అంటారు చూసావా, అది ఉంటుంది. ఇదేం పోయిటరీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కారు ఉంది, ఇల్లు ఉంది, ఆ నాన్న నెలకు 1 లక్ష రూపాయలు అకౌంట్స్లో వేసి ఖర్చు పెట్టుకోరా అని చెప్తున్నాడు. చాలామంది చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళిపోవచ్చాడు, వెళ్తున్నాడు కూడా, ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మాయిలు, మందు, పబ్బులు, బీర్లు, అది ఇది ఇది, ఇంకా ఆడు చూడంది ఏమీ లేదు. ఆ లైఫ్ ఎంత వరస్ట్గా ఉంటుందో తెలుసా? ఎందుకంటే పొద్దున్నే లెగిస్తే ఆళ్ళలాంటి ఇంకో 4 క్యాండిడేట్లు ఆడికి దొరకాలి, దొరకలేదనుకో పిచ్చెక్కిపోతాయి. ఈ డ్రగ్స్ లేదంటే కొక్కేను వగేరా 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 ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే, ఎప్పుడైనా మనిషి పీక్స్ ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోయి ఇంకా దానికి మించి ఏం కనపడలేనప్పుడు అంతకు మించి ఏదో వెతుక్కునే ప్రాసెస్లో ఇలాంటి వాటికి బానిస అవుతూ ఉంటాడు. అందుకే ఎప్పుడూ కూడా పెద్ద పెద్దోళ్ళ ఫంక్షన్స్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే ఈ డ్రగ్స్ అవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు అన్నిటికంటే గొప్పదాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. అదేంటో తెలుసా? నువ్వు కింద పడిపోయావు, ఇప్పుడు నువ్వు పైకి లేవాలి, ఎక్కడెక్కడో దెబ్బలు తగిలినాయి అవన్నీ చూసుకోవాలి, మీ అమ్మ నాన్నలను చక్కబెట్టాలి, నీ ఫ్యామిలీని చూసుకోవాలి, చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎలా మొదలు పెడితే బాగుంటుంది, అసలు ఎలా ఎక్కడి నుంచి పరిగెడితే బాగుంటుంది, అన్నీ 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 వెతుక్కోవాలి. నువ్వు అన్నిటి గురించి ఆలోచించాలి, నీకు అసలు ఖాళీ లేదు. నువ్వు చాలా బిజీయెస్ట్ పర్సన్, చాలా బ్యూటిఫుల్గా గొప్ప గొప్ప వాటిని సాధించడానికి నువ్వు తెగ తాపత్రయపడిపోతున్నావు. ఇంకా ఇంతకు మించి కిక్ ఎవరికి ఉండదు తెలుసా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు తిడుతున్నారు, నేను ఏమని రే బొక్కలహి అమ్మ ఆడు ఎందుకు పనిచేయడం అంటున్నారు. వాళ్ళు నోళ్ళు ముయించాలి. ఏ ఈడా ఈడేదో అడుగు దొబ్బుతున్నాడు, అన్ని సొల్లుగోబుర్లు, ఏం అయ్యే పనులు కాదు, అవి ఎవవని ఆడికి తెలుసు, కానీ ఈలోపు ఎవడో ఏం అనకూడదని చెప్పేసి అలాంటి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకుంటున్నాడు అని ఎవడో పక్కన కోస్తూ ఉంటాడు మీ అమ్మ దగ్గర నాన్న దగ్గర. ఫస్ట్ ఆడికి చంప చెల్లు మనిపోయేలాంటి ఆన్సర్ ఇవ్వాలి. దేంతో? నువ్వు నిజంగా ఆడి ఏదైతే అవ్వదో అన్నాడో అది సాధించి. మరి ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్లో నువ్వు పడిపోయావు కదా, లేవడం ఎంతసేపు నీకు? లేగడానికి బిజీగా ఉన్నావు, పరిగెట్టడానికి బిజీగా ఉన్నావు, నీ చుట్టూ 100 పనులు ఉన్నాయి. ఇలాంటి పనులన్నీ నువ్వు చేసుకుంటూ 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 కూడా కష్టపడుతూ కూడా నేను పడిపోయాను, అసలు ఏంటి, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వట్లేదని ఇలాంటి తలపోట్లు పెట్టుకోకు బాసు. పని పాట లేనోడు అని ఎవరిని అంటారు తెలుసా? అన్నీ సమకూరి, ఇక నాకేముందలే తొక్క వడ్డీ డబ్బులతో బ్రతికేస్తాను అంటాడు చూసావా, ఆడిని పని పాట లేనోడు అంటారు. నువ్వు ఏదో ఒకటి సిన్సియర్గా ప్రయత్నిస్తున్నావు, అలా ప్రయత్నిస్తున్నావు, ఆ ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి, ఆ ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి, ఆ గుడ్డు పొదిగి పిల్లవ్వాలి కాబట్టి ఈలోపు నువ్వు 4 రూపాయలు సంపాదించలేకపోతున్నావేమో అంతే. రేపొద్దున నువ్వు సంపాదించే సంపాదనకి ఊరంతా షాక్ అయిపోద్ది, రేపొద్దున నువ్వు కొట్టే దెబ్బకి చెవులు చిల్లులు పడిపోతాయి. నేనేమి నిన్ను ఎంకరేజ్ చేయడానికి చెప్పట్లా, నేను అలాగే కొట్టా. ఏ ఈడి ఏముండదో, ఊళ్ళో చదివాడు, ఏదో మేమెవరన్నా ఎక్కడ ఏదో చేశాడంట, చదివాడంట, ఇప్పుడు ఏదో హైదరాబాద్ ఏదో రాస్తున్నాడంట, ఏదో వాయిస్లు చెప్తున్నాడంట, ఏదో వీడియోలు చేస్తున్నాడంట అన్నారు. కానీ ఈరోజు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినా, అరే పలానా వాళ్ళు అబ్బాయి రా అంటలేదు, రే పలానారా పృథ్వీరా, పృథ్వీ వాళ్ళ నాన్న వచ్చారా, సంథింగ్ ఇలా అంటున్నారు. అది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను సాధించింది చిన్న అచీవ్మెంట్ కావచ్చు, కానీ దానికోసం నేను 7-8 సంవత్సరాలు కష్టపడ్డా. ఈ 7-8 సంవత్సరాలు పడిపోతూనే ఉన్నాను, డౌన్ఫాల్కి డౌన్ఫాల్కి, ఇంకా 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 ఇంకా. ఎందుకంటే నా ప్రొఫెషన్కి, నేను తీసుకున్న ప్రొఫెషను రైటింగ్, యాక్టింగ్, వాయిస్కి సంబంధించిన ప్రొఫెషను మా మండలంలో ఎవరు తీసుకోలేదు. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. నేను తీసుకున్న ఇలాంటి సబ్జెక్టు తీసుకుని నేను ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు చాలామంది చాలా అన్నారు, మేబీ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేక అని ఉండొచ్చు, లేదంటే లైట్లే, అంటే మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, బిలో మిడిల్ క్లాస్ కాబట్టి తీసి పాడేశారు. కానీ ఇప్పుడు మనల్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే, నేను ఎప్పుడు కింద పడిపోయాను అనుకోలే. సో ఓకే, ఇది ఒక దాన్ని ఏమంటారు, మనం ఒక గుడ్డు పెట్టి దాని మీద కోడిని పడుకోబెడితే అది 21 రోజులు పడుతుంది పిల్లయ్యి అది ఎదిగి మళ్ళీ కోడిగా తయారవడానికి. సో నేను పొదిగే దశలో ఉన్నాను అనుకున్నాను అనమాట. పిచ్చలైట్ తీసుకునేవాడిని, ఆ దట్టు ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు, నేను మొత్తం అంతా ఈ ట్రయల్స్ అన్నీ వేసి ఈ స్టేజ్కి వచ్చి మీ ముందు మాట్లాడడానికి నాకు 12 నుంచి 13 సంవత్సరాలు పట్టింది. సో ఈ 13 సంవత్సరాల్లో టక్మని అయిపోయిందనమాట, నేను అన్ని కష్టాల్లో ఏం ఫీల్ అవట్లా. ఎందుకంటే నేను చాలా బిజీ, నాకు రోజు ఎలా అయిపోతుందో, ప్రతి ఆదివారం టక్మని వచ్చి వెళ్ళిపోతుంది, ప్రతి సంక్రాంతి చిటికిలో వచ్చి వెళ్ళిపోతుంది. అసలు పుష్కరం అంటారు చూసావు, పుష్కరాలా, పుష్కరాలు కూడా వచ్చి వెళ్ళిపోతాయేమో అని భయం వేసేస్తుంది నాకు, ఎందుకంటే నేను అంత బిజీ. ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గుర్తుపెట్టుకో,
చాలా సిన్సియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇన్స్టెంట్గా వచ్చింది మైండ్లోకి. నువ్వు ఒక సినిమాకి వెళ్తావు, టక్మన్ అయిపోయింది సినిమా, నువ్వేమంటావు? ఈ అమ్మ అసలు చూసినట్టు లేదు రా, 2 గంటల చిటుకులు అయిపోయింది అన్నావు. అంటే అక్కడ సినిమా నీకు టైం తెలియకుండా నీ టైంని చాలా స్పీడ్గా పాస్ చేసేసింది. అంటే సినిమా నచ్చింది నీకు, నీకు నీ మైండ్కి నేను కూర్చోబెట్టింది 2 గంటలన్నర. లేదు బోర్ కొట్టేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, అమ్మాయి అన్నీ చూసినట్టే ఉంది, ట్విస్ట్లన్నీ తెలిసిపోతున్నాయి, ఎలాగో ఏంటి, ఇంకెంత ఉందిరా, ఇంకా పోయి ఇంకొక గంట ఉంది ఇంకానే అంటావు. దాని అర్థం ఏంటంటే నీకు ఆ సినిమా గురించి ఇంట్రెస్ట్ లేదు, బేసిక్గా దాంట్లో వచ్చే ట్విస్ట్లు ఆ కథ నువ్వు వేరే సినిమాల్లో ఎక్కడో చూసేసినట్టు అనిపిస్తుంది, నువ్వు కూర్చోలేకపోతున్నావు 2 గంటలన్నర. నీ లైఫ్ కూడా అంతే, అన్నీ సమకూరినోడికి ఏది కొత్తగా అనిపించదు. ఆడొక కొత్త బండి కొనుక్కున్నాడు అనుకో, ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారా, హ్యా పక్కనాడే అంటాడు. అదే మీ నాన్న, కొత్త బండి కాదు కదా, ఆల్రెడీ నీకున్న బండికి రే టైర్ వేయించుకొని 1500 ఇచ్చాడు అనుకో, నువ్వు మురిసిపోతావు. సో ఎవడు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఎవడు గొప్పడు, నీకు అర్థమవుతుందని నేను చెప్పేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నడిచి వెళ్తున్నావు, టక్మని మీ నాన్నరే ఎవడో సెకండ్ హ్యాండ్ అమ్మేస్తున్నాడని తీసుకొచ్చాను ఒక 20,000 బండి, జాతక తోలు, నువ్వు బీభత్సంగా వెళ్ళి స్టంట్ లై చేసావు అనుకో ఇరిగిపోద్ది అని కోపంగా కొనిచ్చిన 20,000 రూపాయల బండి నీకు ఆడి కారు కంటే గొప్పది. కానీ ఆడికి పని పాట లేదు కాబట్టి, ఆడు ఎక్కడ తిరిగినా, ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా, ఏ మందు తాగినా, ఏ ప్రదేశాల్లో తిరిగినా సరే ఆడికి ఇంకా ఏదో కావాలి. ఎందుకంటే ఆడికి ఆ సినిమా ఏంటి, ఆడి సినిమా ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు ఏం డబ్బులు లోటు రాదు, నాకు టక్మన్ ఫోన్ చేస్తే 1 లక్ష రూపాయలు వేస్తాడు, నేను కావాలంటే సాయంత్రానికి బెంగళూరు వెళ్ళొచ్చు, రేపు పొద్దునకి జైపూర్ వెళ్ళొచ్చు, తర్వాత రోజు కాశ్మీర్ వెళ్ళొచ్చు, ఇంకా బోరు దొబితే బ్యాంకాక్ వెళ్ళొచ్చు. ఆడికి తెలిసిపోతుంది ఆడు ఎక్కడికి వెళ్ళగలడు. ఇంకా ఆడికి మజా ఏముంటుంది, ఇప్పుడు నాకు నీకు మజా ఉంటుంది. గోవా ట్రిప్ అని మనం ప్లాన్ చేస్తే దాని ఎమ్మ 2 సంవత్సరాలు పడుతుంది మనకి వెళ్ళడానికి. సో మనకి గోవా ఎలా అంటే ఇంకా ప్రపంచం మొత్తం అక్కడే ఉన్నట్టు సమానం. సో మనకి హోప్ ఉంది, మనం కింద ఎక్కడో లోతుల్లో ఉన్నాం, అయినా సరే మనకు ఒక మ్యాజిక్ అలాంటిది. ఇదంతా కాదు, రే ఫ్రెండ్స్ అందరూ కలిపి సరదాగా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఫామ్ హౌస్లో సరదా కూర్చుని స్పెండ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. కానీ అన్నీ సమకూరి అన్నిటిలో ఉన్నోడికి చాలా దాన్ని ఏమంటారు, డబ్బులన్నీ కనకవర్షం కురుస్తున్నోడికి అది పెద్ద మ్యాటర్ కాదు, అది రోజు చేసే పని. అదే పొంగలి రోజు ఇంట్లో చేసుకున్నాం అనుకో, దాని తీపి కూడా పోతుంది. అదే ఏ వినాయక చవితికో, ఏ నవరాత్రులకో, లేదంటే ఇంకో పండగకో ఇంకో పండగకో గుళ్ళో పెడతారు చూసావా, ఇంత కొంచెం స్పూన్తో ఇలా పాముతారు చేతికి, ఆ ప్రసాదం పొంగలి ఎంత స్వీట్గా ఉంటుంది, ఇంకొంచెం పెడితే బాగున్ను అని ఓ లోపల నుంచి మనసు ఇంకా కావాలనిపిస్తుంది. సో లైఫ్ కూడా అంతే, మనకి దొరికి కొద్ది కొద్దిగా దొరికితేనే ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు రోజు ఇంతెంత పొంగలే, ఇంతెంత పరమాన్నం, ఇంతెంత బిర్యానీలు పెట్టేస్తున్నారనుకో, అట్ల మీద వెక్స్ అయిపోయి లేనిపోని అనారోగ్యాలు మొదలవుతాయి. ఎందుకంటే ఏదైనా అంతే, డబ్బు కూడా అంతే. అంటే డబ్బు చాలా ఇంపార్టెంట్, ఎక్కడి వరకు ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్పవసరం లేదు. కానీ కేవలం నాకు డబ్బు రావట్లేదు అని బాధపడుకో, రేపొద్దున్న నువ్వు సాలిడ్గా కొట్టబోతున్నావు. నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి పడిపోయి చూడు, ఆల్రెడీ పడిపోయే ఉన్నావు, నువ్వు లేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నావు, చాలా బిజీగా ఉన్నావు. ఒక కంపెనీ సీఈఓ ఎంత బిజీగా ఉంటాడో వాడి మీద డబుల్ బిజీగా ఉన్నావు. సో దీన్ని ఎంజాయ్ చేయి ఈ పేజ్ని. ఎందుకంటే నాకు ఒక అతను అడిగాడు అనమాట సబ్స్క్రైబర్లు, అన్నా ప్రతిసారి పడిపోతున్నానన్నా నాకు అర్థం కావట్లేదు అసలు లెగ్గలనా నేనని. మరి తింగరోడా నేను చెప్పేది ఏంటంటే దాంట్లోనే దమ్ము, దాంట్లోనే ధైర్యం, దాంట్లోనే మజా అనేది బయటపడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది కదా, అదే ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందో తెలియని సినిమా చూసినప్పుడు వచ్చే కిక్కు అన్నీ తెలిసిపోతున్న సినిమాలో రాదు. నేను చెప్తున్నాం కదా సగం జీవితం అయిపోయింది, జీవితంలో అన్నీ అయ్యో నాకు ఏమీ లేవు ఏమీ లేవు ఏమీ లేవు అన్నంటే మిగతా జీవితం కూడా అయిపోద్ది. తర్వాత ఎండ్కి వెళ్ళినప్పుడు ఏదో 50-60 సంవత్సరాలు వచ్చేసినప్పుడు పలానా రోజున మా ఫ్రెండ్ ఏమో 20,000 సంపాదించేవాడు, నేను 50,000 సంపాదించేవాడు, అయినా సరే నేను ఏం లేదని ఏడ్చాను, అది హ్యాపీగా లైఫ్ని ప్లాన్ చేసుకుని చక్కగా హ్యాపీగా బ్రతికాడు, నేను ఎప్పుడూ లేదు 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 అనే దాంట్లోనే బ్రతికి వయసు మీద పడిపోయింది, ఇప్పుడు నేను అన్నీ ఉన్నా సరే ఇంకా ఏమీ లేని ఫీలింగ్ వస్తుందని బాధపడిపోతావు. అందుకని ఏం చెప్తున్నానంటే కూర్చున్నావు కదా ఈరోజు, నువ్వు డైలీ తినగలిగే దాంట్లో ఏది నువ్వు కోల్పోలేదు కదా, డైలీ వేసుకునే బట్టల్లో ఏయి నువ్వు కోల్పోలేదు కదా, నువ్వు డైలీ తిరిగే ప్రదేశాల్లోకి నేను అరే నువ్వు రాకు, నువ్వు కింద పడిపోయినోడివి, నువ్వు పైకి లేవలేకపోతున్నావు, నేను రాకు అని ఎవడో అంటలేదు కదా. సో ఇవి చాలా బ్యూటిఫుల్ థింగ్స్, నువ్వు ఇప్పటికీ గొప్పోడివే, నువ్వేం పడిపోలేదు, జస్ట్ నువ్వు అనుకున్న దారి నుంచి కొంచెం పక్కకి వెళ్ళావు, మళ్ళీ ట్రాక్లో పడతావు. చెప్తున్నాం కదా చాలా బిజీగా ఉన్నావు, ఎవరెవరో 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 నిన్ను తిడుతున్నారు, తిట్టని ఇంకా తిట్టని ఇంకా తిట్టాలని ఎక్స్పెక్ట్ చేయి. ఎందుకంటే మనం వన్స్
సక్సెస్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? ఈడు ఇడు మా అప్పుడు మా తోడేళ్ళు ఉన్నాడు కదా, మా తోడేళ్ళు మూడో అబ్బాయి నాలుగో అమ్మాయి అమెరికాలో చేసుకుంది కదా, వాళ్ళు పిన్నం కొడుకుడు ఉద్విగాడు మొన్నటిదాకా అంటే పాపం టైం బ్యాడ్ కానీ ఇప్పుడు గట్టిగా సెటిల్ అయ్యాడు మామూలుగా అక్కడ హైదరాబాద్లో అదంట. ఇలా ఉంటుంది వ్యాపారం. సో తిట్టని ఎప్పుడైనా సరే ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో విలన్ చాలా బలవంతుడు ఉంటాడు, ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అనమాట. హీరో టూ వరస్ట్ పొజిషన్ నుంచి వరస్ట్ పొజిషన్లో ఉంటానే ఉంటాడు ఉంటానే ఉంటాడు, విలన్ ఆడుకుంటానే ఉంటాడు ఆడుకుంటూనే ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు. క్లైమాక్స్కి వెళ్ళేసరికి అంత గొప్ప విలన్ని, అంత పెద్ద పర్సనాలిటీని విలన్ హీరో కొడతా ఉంటే గూజ్ బంప్స్ వస్తాయి మనకి. ఛత్రపతి సినిమా ఎగ్జాంపుల్, భరిస్తాడు భరిస్తాడు అక్కడ ఏదో తప్పిపోయి అక్కడ ఏదో స్లమ్లో ఉంటే ఆ స్లమ్ అంతా ఇలా ఆక్యుపై చేసుకున్నారని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని బానిసలుగా చేసుకుని డ్రగ్స్ బిజినెస్ చేపిస్తూ ఉంటే ఫస్ట్ కాటరాజుని వేసేస్తాడు, తర్వాత బాజీరావుని వేసేస్తాడు, తర్వాత ఇటు ప్లేస్లోకి నువ్వు వస్తావా అని చెప్పి కోటా శ్రీనివాసరావుకి ఇచ్చిన వార్నింగ్తో సినిమా అలా లెగుస్తుంది అనమాట. సో నువ్వు అంతే ఇప్పుడు జస్ట్ కాటరాజుని వేసేసి పొజిషన్లో ఉన్నావు. కాటరాజుని వేసావు అనుకో అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడు వెళ్తున్న నిన్ను ఏదైతే నువ్వు ఉన్నావో దాన్ని కొంచెం కష్టపెట్టుకుని ఒక మంచి గాడిలో పడ్డావు అనుకో, కాటరాజుని వేసేసినట్టే. తర్వాత బాజీరావు అంటే డబ్బు, ఈ డబ్బు కూడా ఈ స్టేజ్ దాటిన తర్వాత మెల్లమెల్లగా రావడం మొదలవుద్ది. బాజీరావుని కూడా వేసేసామనుకో ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలుసా, చుట్టుపక్కల జనం. అదే కోటా శ్రీనివాసరావు పొలిటీషియన్ ఉంటారు కదా ఆయన, సరే వీళ్ళు ఇద్దరినే వేసాను నెక్స్ట్ మీరే ఉన్నారు మీకు కూడా అలాంటి పరిస్థితి కావాలా అని అడగాలన్నమాట నువ్వు. అంటే ఇప్పుడు నా దగ్గర సక్సెస్ ఉంది డబ్బు ఉంది, ఇప్పుడు కూడా మీరు నన్ను చేతగానంలో చూస్తున్నారా, మరీ నన్ను లెక్కలోంచి తీసేస్తున్నారా, చూసుకుందాం అయితే అన్నావు అనుకో, అప్పుడు అంటారా చచ్చచ్చ నాకు ఆ పరిస్థితి వద్దు, మనం ఒకటి మీ వెనకాల ఉంటాం మన అందరం ఒకటి, రారు మా ఊరోడు రా మా చుట్టాను రా మా బీరకాయ తీసామన్నాను లబ్బు దిబ్బు కొట్టేసుకుంటారు. సో ఇప్పుడు నువ్వు ఛత్రపతిలో ఫీల్ అవ్వు, జస్ట్ గ్రౌండ్లో ఉన్నావు, నెక్స్ట్ కాటరాజు నెక్స్ట్ బాజీరావు తర్వాత కోట వరకు వెళ్ళడానికి పెద్ద టైం ఏం పట్ల, నీకు పట్టదు. ఈలోపు పడిపోయినా నేను ఆడకు, పడిపోయి చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దీంట్లో బోనస్గా వచ్చేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే టక్మని పడిపోతావో అప్పుడు ప్రపంచపు భయంకరమైన రంగులన్నీ బయటకు వస్తాయన్నమాట. అప్పుడు దాకా తెల్లగా ఉన్నోడేమో ఎర్రగా మారుతాడు, ఎర్రగా ఉన్నోడు తెల్లగా మారుతాడు, తీయగా ఉన్నోడు చేదుగా మారుతాడు, చేదుగా ఉన్నోడు పులుపుగా మారుతాడు. అంటే మానవుడు 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 అనుకుని నువ్వు ఇప్పుడు దాకా గుండెలు బాధేసుకున్నావు కదా మావోడు అని, అప్పుడు తెలుస్తుంది మానవుడు కాదీడు పగోడు అని. మళ్ళీ సక్సెస్ కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరినీ చుట్టు చేరతారు. సో బోల్డ్ అండ్ కలర్స్ చూడొచ్చు, బోల్డ్ అంత ఎంజాయ్ చేయొచ్చు, భయంకరమైన బిజీలు అసలు లైఫ్ అయిపోయిందిరా అనేలా బ్రతికేయచ్చు. అందుకని టైటిల్ అది పెట్టా, ఒక్కసారి పడిపోయి చూడని. అవునా కదా, కరెక్టా కదా, సరిగ్గా చెప్పానా లేదా కామెంట్ చేయి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకే, ఎందుకంటే మనలా పడిపోయిన వాళ్ళకి చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే నువ్వు బలంగా కొట్టి తీరాలి లైక్.